రుణ యాప్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు కఠిన చట్టాలు ప్రయోగిస్తున్నారు సులభ రుణాల పేరుతో అమాయకులను ఆకర్షించి డబ్బులు ఇస్తున్న రుణ యాప్ నిర్వాహకులు వసూళ్ల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు వేధింపులు తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేస్తున్నా రుణ యాప్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు దీంతో పోలీసులు మనీ లెండర్ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్ కు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి ఉన్న పళంగా డబ్బులు అవసరం పడడంతో రుణ యాప్లను ఆశ్రయించింది తన ఫోన్లో నాలుగు అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుని ఒక్కో యాప్ నుంచి పదివేల చొప్పున ముప్పై రోజుల వ్యవధిలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది విడతల వారీగా డబ్బులు చెల్లిస్తూ వచ్చినా రుణ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మాత్రం ఆగలేదు ఇలా నెల వ్యవధిలో రెండు లక్షలకు పైగా చెల్లించినా ఇంకా కొంత చెల్లించారని నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు తో ఆగకుండా బాధితురాలి ఫోటోను మార్ఫింగ్ చేసి అర్ధనగ్నంగా ఉన్న ఫోటోల్ని ఆమె కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి పంపించారు దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు రుణ యాప్లు నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వసూలు చేసినట్లు తెలిపారు మనీ లెండర్స్ చట్టం కింద నాలుగు రుణ యాప్లపై కేసు నమోదు చేశారు ఐటీ యాక్ట్ తో పాటు వేధింపులకు పాల్పడినందుకు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ల ప్రకారం నిందితులకు కనీసం నెలల జైలు శిక్ష ఉంటుంది లో పాతబస్తీలోని కొంతమంది పహిల్వాన్లపై మనీ లెండర్స్ చట్టం ప్రయోగించారు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేశారు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు రుణ యాప్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి అయినా నిర్వాహకులు మాత్రం వెనకడుగు వేయటం లేదు బల్క్ ఎస్ఎంఎస్ పంపిస్తూ సులభ రుణాలు ఇస్తామంటూ పలువురిని ఆకర్షిస్తున్నారు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే రుణగ్రహీత ఫోన్లో ఉన్న కాంటాక్టు నెంబర్ తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించినా మరికొంత మొత్తం చెల్లించాలని వేధిస్తున్నారు చెల్లించకపోతే కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లకు రుణగ్రహీత గురించి దుష్ప్రచారం చేయడం అసభ్య వీడియోలు పంపిస్తున్నారు వేధింపులు తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా పది మందికి పైగా మృతి చెందారు వందలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రుణ యాప్లపై నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టింది నష్టాల్లో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్ని ఎంచుకుని చైనీయులు వాటిలో పెట్టుబడులు పెట్టి రుణ యాప్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు దివాలా తీసిన ఎన్బీఎఫ్సీలతో కొన్ని ఫిన్టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి అవి లోన్ యాప్స్ రూపొందించి వాటి ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నారు ఈడీ అధికారులు సుమారు ఇరవై ఎన్బీఎఫ్సీలు ఫిన్టెక్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రెండు కోట్ల చేశారు ఇండి ట్రేడ్ ఫిన్ కార్ప్ అగ్లో ఫిన్ తో పాటు మరో పది సంస్థలకు చెందిన రెండు వందల ముప్పై మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు ఆయా ఖాతాల్లోని నగదును జప్తు చేశారు పలు రుణ యాప్లు నాలుగు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు లాభం ఆర్జించినట్లు గుర్తించారు హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముగ్గురు చైనీయులతో పాటు బెంగళూరు ముంబై చెందిన మందిని మందిని చేశారు కమిషనరేట్ అరెస్టు చేశారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రుణ యాప్ నిర్వాహకుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అనుమతి లేని రుణ యాప్లను ప్లేస్టోర్ లో నుంచి తొలగించాల్సిందిగా గూగుల్ ప్రతినిధులకు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు కానీ ఆశించిన స్పందన రావడం లేదని పోలీసులు చెబుతున్నారు సులభంగా రుణాలు ఇస్తామనే సంస్థల్ని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు రుణ లో అధిక వడ్డీ కోసం వేధిస్తే సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు